आला मंत्रुलु इंटर लोपे ऐदुगुरु मंत्रुलु महिला संक्षेम मंत्री ऐदे एजुकेशन मिनिस्टर चदुवु इंटरे अमात्युल चदुवुपै अनुमानालु कोंदरिवि फेक सर्टिफिकेट्लुगा डाउट त्वरलो आरटीआई द्वारा विवरालु केज्रीवाल कैबिनेट लो अंता ग्राड्युएट्स आला मोद्दु गोडकेसी गुद्दानी चिन्नप्पुडु वाडुकुंटुंडे इप्पुडु आल राणोलु कूडा अमात्युलై पूजलु అందుకుంటున్నారు దేశంలో ఇక దేశంలోనే అత్యున్నత పోస్ట్ ఐఏఎస్ అది సాధించిన ఉన్నత విద్యావంతుడు కూడా అంగుటిల ముంగట చేతులు కట్టుకొని పని చేయాల్సిన పరిస్థితి చదువు శారడు బల్పాల్ దోషడన్న తీరుగా తెలంగాణ రాష్ట్రంలోని కొంతమంది మంత్రుల చదువు బల్పాల్ బండెడు చదువు శాటెడ్ అన్న సందంగా ఉంది విద్యాశాఖ మంత్రికే విద్య సరిగా లేకపోవడం పంచాయత్ రాజ్ శాఖ మంత్రికి అపాయింట్మెంట్ ఆ తర్వాత అపార్ట్మెంట్ కు తేడా తెలియకపోవడం ఏకంగా ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ అంటూ నవ్వులపాలైన ముఖ్యమంత్రి వీళ్ళందరికీ బాసు మంత్రులకే విద్యా జ్ఞానం లేకపోతే ఇక రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తారన్న అనుమానాలు ప్రజలకు ఇప్పటివరకు రాకపోవడం అదృష్టం ఎంత తక్కువ తెలివి ఉంటే అంత గొప్ప అర్హతగా మారిపోయింది మంత్రుల పరిస్థితి ఉన్నత విద్యావంతులకు కాకుండా ఉన్నతంగా ఆలోచించకుండా ఉండేవారికి అర్హులుగా ఉండేవారిని అర్హులుగా చూస్తున్నారు ముఖ్యమంత్రులు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అమాత్యులు అందరూ పట్టభద్రులే అంతకన్నా ఉన్నత విద్యావంతులు మాత్రమే ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అత్యంత తక్కువగా ఎంత తక్కువ అంటే అంత పెద్ద పోస్ట్ అన్నట్టు అత్యంత తక్కువగా చదువుకున్న మంత్రిగా సత్యవతి రాథోడ్ ఉన్నారు ఆమె విద్యాభ్యాసం ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 5వ తరగతి అంటూ పేర్కొన్నారు ఇక ఇదే తెలంగాణ రాష్ట్రం మంత్రుల్లో ఎక్కువగా చదువుకున్న మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు ఇక లేబర్ మినిస్టర్గా ఉన్న మల్లారెడ్డి ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు అఫిడవిట్లో చూపెడుతున్న ఆయన చదువుపై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ముగ్గురు మంత్రులు వకీల్ చదువు చదివినరు మరికొంతమంది డిగ్రీలు పీజీలు అని చూపెడుతున్నారు అయితే కొంతమంది మంత్రులు తెలంగాణ ఏపీలో కాకుండా మహారాష్ట్ర కర్ణాటకలో చదువుకున్నట్టు చెప్తున్నారు వీరి సర్టిఫికెట్లపై పలు అనుమానాలు రేకెత్తున్నాయి త్వరలో ఆర్టీఐ అమాత్యుల పై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో క్యూ న్యూస్ ఛానల్ వీరి విద్యార్హతలకు సంబంధించిన తాజా వివరాలను సేకరించేందుకు ఆర్టీఐ ద్వారా అడిగింది అతి త్వరలో ఆ వివరాలు అందే అవకాశం ఉంది ప్రస్తుతానికి మంత్రులు వారుగా ప్రకటించుకున్న విద్యార్హత వివరాలు ఇలా ఉన్నాయి మంత్రులకు సంబంధించినటువంటి ఏ మంత్రి ఎంత చదివిండు ఏం కథ అనేది ఇక వివరాలు ఉన్నాయి 17 మంది ఇక ఏకంగా కేసీఆర్ అయితే ఉందా అది ఒకసారి పెట్టు కేసీఆర్ దిన్నది అంటే ప్రపంచం లేని చదువు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పాపం ఆయనకు చదువు వస్తుందో రాదో నాకు తెలియదు చదివిన కాగితం అర్థమవుతుందో కాదో తెలియదు గరీబ్ గారు పాపం నాకు నిజంగా జాలేస్తుంది ఆయన చూస్తే నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఎకడమిక్ ఇంట్రెస్ట్ లో మన శాసన మండలి అప్పుడు చాలా అద్భుతమైన నాయకులు ఉండేవారు అక్కడ చదువు శారడు బల్పాలు దోచడని మనం చిన్నప్పుడు అనుకోకపోదుమా ఆ పదానికి అసలైన వన్నే తెచ్చిన మునగాడు దొరికిండు మనకిప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జలీల్ ఖాన్ గారి చదువు గురించి తెలుసు కదా బీకామ్ ఫిజిక్స్ అగో సేమ్ మన బాతాల పోషెట్టి అలియాస్ కేసీఆర్ కూడా అసొంటి చదువే చదివిండట చూడుర్రి నేను ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదువుకునే టైంలో ఇంటిరా మన బాతాల పోషెట్టి ఏ పాట చదివినా ముచ్చట అది మన మంత్రుల పరిస్థితి విద్య చాలా విలువైంది విద్యాజ్ఞానం ఉన్నోడు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలుగుతాడు అనేటువంటి చాలా గొప్ప గొప్ప సూత్రాలను ఎంతోమంది మేధావులు చెప్పారు మీరు ఢిల్లీ తీసుకోండి ఢిల్లీలో డిగ్రీకి తక్కువ ఎవరికి ఉండదు మంత్రి పదవి అందుకోసమే ఢిల్లీ ఇవాళ అప్పులు లేని రాష్ట్రంగా విద్యా వైద్యం విషయంలో ఉన్నత స్థాయిలో దేశంలోనే ఆదర్శంగా నిలబడ్డది సో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా షెఫిల్ చేసి అవకాశం వాళ్ళకి ఈ అంగూటిల బొంగీటిలా తీసేస్తారని చెప్పి కోరుకుంటా ఉన్నాం కనీసం విద్యావంతుల కన్నా ఈ రెండేళ్ళు ఇవ్వండి కనీసం హరీష్ రావుకు పరిపాలన వ్యవహారాలు చదివిండు ఆయన కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఆయనకి ఇచ్చి కనీసం కొంతమంది చదువుకున్న వాళ్ళనన్న మంత్రులను పెడితే ఈ రెండేళ్ళు ఏలుబడి జరుగుతుంది